సప్తాశ్వర ధమారూఢం అంటూ మొదలు పెడతాయి. ఇది ఉపాసన కాబట్టి స్తుతి ఉంది. సప్తాశ్వర ధమారూఢం సరేనా. ఇక్కడ ఏడు గుర్రాల మీద ఎక్కిపోయేవాడిని మనం ఎప్పుడు చూడలే. ఏదో రాత్రిపూట కనపడతారు కానీ 14 గుర్రాల మీద ఎక్కి, అర్థమైంది కదా. కాబట్టి ఏడు గుర్రాల మీద పగలెక్కేటువంటి వాడిని ఎవరు మనం చూడడం ఉదయాన్నే. అట్లా కనిపించేటువంటి వాడు సూర్యుడే. కాబట్టి ఇది స్తుతి. ఆయన్ని స్తుతిస్తూ ఉన్నావు, నమస్కరిస్తూ ఉన్నావు, సూర్య నమస్కారం చేస్తున్నావు, భగవంతుని నమస్కరిస్తూ ఉన్నావు, ఆయనకి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నావు. ఈ స్తుతి నమస్కారాదుల ద్వారా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడిని నువ్వు ఆరాధిస్తూ సూర్యమండలంతర్వర్తి అయినటువంటి పరమేశ్వరుడిని నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉండవో ఇది కర్మ. ఎటువంటి కర్మ? కాబట్టి దృష్టఫలం ఉంది. స్థూలంగా చేస్తూ ఉన్నావు కనుక దృష్టఫలం ఉంది, భావన ఉంది కనుక అదృష్టఫలం ఉంది, దయ. కాబట్టి మొట్టమొదటే సరేనా ఇది చేసుకొని నువ్వు బయటికి పోతే మొదటి ఎర్నింగే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కనపడదు, అది స్థూలం. నువ్వు ఆట తీసుకుపోయి వదిలినప్పుడు వాడు నీకు ఏదైతే 50 రూపాయలు ఇచ్చాడో అది స్థూలం సార్. దానికి ముందే జరిగిపోయింది, లేకపోతే వాడు నీకు గొడవ పెడతాడు అక్కడ. ఏంటే మొన్న 30 రూపాయలు ఇచ్చాను, లే సార్ ఇక్కడ 30, లేదే 30, మనం ఫస్ట్ది కదా ఇది, మొదట బోణి కదా, ఎంతన్నా ఇని ఇది ఇప్పుడు కనుక చిడి పడితే సాయంత్రం వరకు చిడే ఉంటుందేమో, ఇంక ఈ ముడి విడదేమో అని. లే నువ్వు పరమేశ్వరుని కనుక స్తుతి నమస్కారాదుల ద్వారా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తిని కనుక నువ్వు ఆరాధించి పోయినావనుకో, నువ్వు 50 అంటే 50 ఇచ్చేస్తాడు. వాడు ఆలోచిస్తాడు అప్పుడు, ఎందుకని మొదట్లోనే కనుక గొడవ పెట్టుకుంటే ఇంక సాయంత్రం వరకు మంచి ఎట్లాగే ఉంటుందేమో, పోతే పోయింది ఒక 10 రూపాయలు. జీవితంలో చూడాలి ఇవన్నీ, ఇవి వాస్తవాలా కాదా అనేది. నో, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఇది నిజమా అబద్ధమా? శాస్త్రం చెప్తూ ఉంది, స్వామీజీ చెప్తున్నాడు, నిజమా అబద్ధమా? దీనికి ఏంటి కొలతమా? ఎక్కడ మెజర్మెంట్? దీనికి ఎట్లా దీన్ని నిర్ణయం చేయాలి? ఎట్లా ఎగ్జామిన్ చేయాలి? ఇది నీ జీవితంలో దీన్ని ఆచరించడం తప్ప మరొక మార్గమే లేదు. ఆచరించి తెలుస్తుంది ఉందో లేదు. కనుక ఇది వాస్తవమా కాదా, సత్య నిర్దేశం ఎక్కడ జరగాలో తెలుసా? అనుభవంతో జరగాల్సిందే, కానీ ఇంకొక విధంగా జరిగేందుకు అవకాశం లేదు. నువ్వు నా మీద ప్రేమ ఉండి స్వామీజీ చెప్పాడు కనుక ఇట్స్ ఓకే కుదరదు, లేదు నా మీద ద్వేషం ఉండి ఆయన చెప్పాడు కనుక కుదరదు. నువ్వు జీవితంలో పెట్టుకుంటేనే, నువ్వు ఆచరిస్తేనే తద్వారా నీకు ఫలితం తెలుస్తుంది, కానీ ఇంకొక విధంగా తెలిసేందుకు అవకాశం లేదు. నీ మీద నువ్వు ప్రయోగం చేయాల్సిందే, అందుకే ఉంది శాస్త్రం. నమశంగాయ చ పశుపతయే చ, అది శం అంటే సుఖం, అది శం కరోతీతి శంకరః అని చూస్తారు కదా మీరు, సుఖం. ఇది శంగాయ చ శం గమయతి, శం కరోతి, అది శం అంటే సుఖం, శం కరోతీతి శంకరః అంటే సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈయన అట్లా కాదు, శంగాయ చ శంగుడు, ఈయన శంగుడు అంటే శం గమయతి అంటే సుఖం దగ్గరకు పట్టుకుపోయాడు మనల్ని, అర్థమవుతుందే. దారి చూపేటువంటి వాడు, మార్గగామి. గమయతి అంటే సుఖానికి తీసుకుపోయేటువంటి వాడు. స్వామీజీ సుఖం అనేది ఒక చోట ఉంటుందే తీసుకుపోవడానికి, ఏంటి మళ్ళీ ఇదంతా కూడాను, మీరే చెప్తుంటారు మీరే మళ్ళీ ఇట్లా సుఖం అనేటువంటిది ఏమన్నా ఒక ప్రదేశమా? మీరు ఇంతకుముందు మా చెప్పారు కదా, సుఖం అనేది కాలం కాదు, సుఖం అనేది ప్రదేశం కాదు, సుఖం అనేది సన్నివేశం కాదని. మళ్ళీ ఇదేంటి స్వామి, సుఖం దగ్గర పట్టుకుపోతారంటే ఇప్పుడు ఇక్కడి నుంచి కృష్ణాలయం పట్టుకుపోతా అంటే కృష్ణాలయం వేరుగా ఉంది కనుక శృతి మందిరం నుంచి కృష్ణాలయంకి వెళ్ళాం, సుఖం దగ్గరకు తీసుకుపోవడం అంటే సుఖమైనా వేరుగా ఉందా? లేదు సార్, సుఖానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పిస్తాడు. సుఖానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పిస్తాడు, అది సుఖాన్ని తీసుకుపోవడం అంటే. కాబట్టి ఏదైనా సుఖపడాలి అనుకునేటప్పుడు కొన్ని అనుకూలమైనటువంటి వాతావరణాల్లోనే మనం సుఖపడుతూ ఉంటాం. ఇది ఏ పురుషార్థం తెలుసా? కామ పురుషార్థం, సుఖానికి సంబంధించింది. అది సంపాదన రెండవది. నమస్తామ్రాయచ అరుణాయచ అర్థపురుషార్థం, అర్థపురుషార్థం ఉంది, మోక్ష పురుషార్థం అనుసూతంగా ఉంది. అట్లాగే ఇక్కడ శంగాయచ శం గమయతి, సుఖం దగ్గర తీసుకుపోయేటువంటి వాడు. సుఖం గనక ఇది కామం అనేటువంటి పురుషార్థానికి సంబంధించింది, సుఖం అక్కడ తీసుకుపోయేవాడు అంటే దానికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కల్పించేటువంటి వాడు. సరేనండి, అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించాడు, తీరా సుఖం రాబోయేటప్పుడు రాలేదు. ఎందుకో తెలుసా? ప్రతికూలమైన పరిస్థితులు అక్కడ ఎదురయ్యాయి అనుకోండి, వాటిని తొలగించేటువంటి వాడు తేడా, అప్పుడే నేను సుఖాన్ని ఇస్తాడు. అయ్యా నాకు ఉద్యోగం లేదు, నేను నిరుద్యోగిని, అయ్యా పలానా చోట ఉద్యోగం ఉంది, పలానా ఆఫీసులో నువ్వు పో అన్నాడు అనుకోండి,
సరేనా? ఎక్కడ సార్ ఎవరిని అడగాలి సార్? ఇవ్వ పలానా ఆయన అడుగు, ఆయన ఇస్తాడు, నా పేరు కూడా చెప్పు, బాగుంటుంది, నీకు తప్పకుండా ఉద్యోగం ఇస్తాడని. పాప కష్టాల్లో ఉండేటువంటి వాడు బయలుదేరి ఉద్యోగం కోసం అక్కడికి పోతాడు. చూచారా, పరిస్థితులను అనుకూలంగా కనిపించాడు. అసలు అక్కడ ఉద్యోగం ఉందని నేను తెలియదు, ఇచ్చేవాడు తెలియదు, ఆయనకైనా పరిచయము, ఏదో మధ్యలో గెలిచాడు, పాపం మేలు చేశాడు. ఓకే, తీరా అక్కడికి పోయిన తరువాత ఇతనికి ఇవ్వకూడదని ఒకడు ఉంటాడు, వాడికి ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది తన మనుషులకి ఇచ్చుకోవాలని, ఆయన వచ్చి అడ్డుపడుతూ ఉంటాడు, దాన్ని కూడా తొలగిస్తాడు. ఎందుకో తెలుసా? ఈ ఆఫీసర్ ఎవడైతే ఉద్యోగం ఇవ్వబోతున్నాడో అతను ఆల్రైట్ రాసేయబోతూ ఉంటాడు అక్కడ. సరేనా? ఆయన ఇంటర్ఫీర్ అయ్యాడా నో అని రాయాల్సి వస్తుంది, ఆయన ఇంటర్ఫీర్ కాకపోతే ఎస్ అని రాయాల్సి వస్తుంది. ఈ లోపల అతను వస్తూ ఉంటాడు, వద్దు సార్ ఇతనికి ఇవ్వద్దు నాకు కావాల్సిన ఉన్నాడని. ఈ లోపల ఒకటి వచ్చి, సార్ మీకు ఫోన్ వచ్చింది సార్ అంటాడు అతన్ని. అడ్డుపడేవాడిని ఫోన్ వచ్చింది సార్ అంటాడు, నేరుగా ఆఫీసుకు పోతాడు. ఈ లోపల ఇతను రాసేసి అతనికి ఇచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్, ఓకే పో అంటాడు. సరేనా? అందులో ఆఫీసుకు పోతాడు, ఆ ఫోన్ కలవదు అది ఒక రాగాన, అక్కడ కూర్చొని ఉంటాడు. ఇతనేమో ఫ్లైట్కి వెళ్ళాలి బెంగళూరుకి, ఇతను వెళ్ళిపోతాడు ఆఫీసర్. వాడిని రేపు జాయిన్ అవ్వమంటాడు, వాడు జాయిన్ అయిపోతాడు. ఇది దీని వెనుక పరమేశ్వరుడు ఉన్నాడు. ఇంకేం లేదు, అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించేది తానే, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని దూరం చేసేటువంటి వాడు తానే. ప్రతి విషయంలో, ప్రతి విషయంలో చూడాలి మనం. హే పరమేశ్వరుడు, ఎప్పుడు తెలుసా? నువ్వు ఈశ్వరార్పణ బుద్ధితో, జస్ట్ లిసన్, ఈశ్వరార్పణ బుద్ధితో, భక్తిభావంతో కర్మ చేసినప్పుడు మాత్రమే నువ్వు దీన్ని వెరిఫై చేసుకునే అవకాశం ఉంటుందే కానీ, అహంకారంతో చేస్తే మాత్రం వెరిఫై చేసుకునే ప్రశ్నే లేదు. ఎందుకని, ఎప్పుడైతే అహంకారంతో కర్మ చేస్తూ ఉన్నావో, నేను ఇది చేశాను, నాకు ఇది తెలుసు, అయిపోయింది, ఇంకా లేడు అక్కడ ఈశ్వరుడు లేడు, నువ్వు ఉండవు. నువ్వు ఉంటే తాను లేడు, తానుంటే నువ్వు లేవు. నువ్వు లేకుండా తానున్నప్పుడే జరుగుతాయి పనులు. ఇది భక్తిలో ప్రధానమైనటువంటిది, శరణాగతిలో ప్రధానమైన విషయం అదే. ఈ అహం ఉన్నంత వరకు ఏది జరగదో. నువ్వు పూజ చేయి, ఉపయోగం లేదు. ధ్యానం చేయి, ఉపయోగం లేదు. ఉపన్యాసాలు విను, ఉపయోగం లేదు. నువ్వు ఏమేమో చేసుకో, తలబదలు కొట్టుకో, తలపోతుందే కానీ రావాల్సినటువంటిది మాత్రం పరమాత్మని యొక్క అనుగ్రహ అల పైన పడదు మన మీద, తలపోతే బావులు. అర్థమవుతుంది ఇప్పుడు? కనుక ఇది మనకు మన జీవితంలో మనం చూడాలి, పరీక్ష చేసుకొని చూడాలి. చూడు, భగవంతుడి మీద పూర్ణ విశ్వాసం. రక్షస్యతి ఇతి విశ్వాస, రక్షస్యతి ఇతి విశ్వాస, భగవంతుడిని రక్షిస్తాడు. ఎందుకని, పరమ పవిత్రమైనటువంటి శాస్త్రం చెప్తూ ఉంది, ఎందరినో ఉద్ధరించినటువంటి శాస్త్రం చెప్తుంది, అనుభవించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. కనుక ఆ చెప్పేటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో ఏ వైభవాలు ఉన్నాయో వాటి వెనుక పరమేశ్వరుని యొక్క అనుగ్రహ చూడుకులున్నాయి, ఆయన యొక్క అదృశ్య హస్తం ఉంది. కాబట్టి దీన్ని మనం పూర్ణంగా విశ్వసించాలి, రెండు ఆలోచన లేకుండా విశ్వసించాలి. అనన్యమైనటువంటి భావాలతో మనం అన్య భావాలు లేకుండా అనన్య భక్తి ఏర్పరచుకొని చేయాలి. అలా చేస్తేనే దాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఇటువంటి ఎంత సుఖాలు, అవి రాజ్య సుఖాలు కావచ్చు, విషయ సుఖాలు కావచ్చు, సుఖాల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు రేపు ఎలక్షన్లో గెలిచాడు అనుకోండి, ఆయనకు సుఖం అదేంటో తెలుసా? మళ్ళీ వాళ్ళు తలబాగలు కొట్టిన వరకు దానివల్ల వచ్చేయడం వల్ల అదొక సుఖం. పర్వాలేదు తాత్కాలికంగా, అర్థం కాలే, తాత్కాలికమైన సుఖం. రాజ్య సుఖం అది మళ్ళీ పోద్ది. విషయ సుఖం, విషయాలు ఉన్నంతవరకే సుఖాలు. కాఫీ అయినా సరే, బా కాఫీ భలే ఉంది, అయిపోయింది, తర్వాత ఫర్దర్ సుఖం లేదు. కాబట్టి ఆ విధమైనటువంటి విషయ సుఖాలు కానీ, రాజ్య సుఖాలు కానీ, లేదా విద్యా సుఖాలు కానీ, అంటే కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం అని కాదు, ఇంకా అనేకమైనటువంటి విద్యలు ఉన్నాయి. ఒక ఆయన ఒక కవిత్వం రాస్తూ ఉంటాడు, ఒక ఆయన పాటలు పాడుతూ ఉంటాడు, అది సంగీతం, చిత్రలేఖనం, సరేనా, నృత్యం. రవీంద్ర భారతిలో నృత్యం చేసేసి అందరూ వచ్చేసి, అబ్బా ఏం ఆడారు సార్ మీరు, మీ ముందు ఆడవాళ్ళు కూడా పనికిరారు సార్, అంత బాగా ఆడారు సార్, దట్స్ ఆల్ రైట్. అప్పుడు కొద్దిగా ఎంతవరకు మళ్ళీ ఒకటి కనపడి, ఏం ఆడావు లేవా అని. కానీ ఉన్నంతవరకు ఆ విద్యా లాభం ఏదైతే ఉందో, ఆ విద్యా సుఖం, అట్లాగే యాత్రా సుఖం. యాత్రలో పోతారు చూడండి, యాత్రలో పోయేటప్పుడు ఎట్లా పోతారు? ఇంక మీరు అన్ని పెట్టుకో, సినిమా సుఖం దగ్గర నుంచి, సినిమా సుఖం, సినిమా పోయేటప్పుడు చూడండి, హాహు హాహు ఇంత ఆనందం, వచ్చేటప్పుడు అట్లా రారు. అది యాత్రా సుఖం. ఒక యాత్ర పోవాలా, తిరుపతి పోవాలా అంటే, బాబాయా మామయా సర్దండి, అది ఇది అది పెట్టుకున్నారా, ఇది పూర్వపు రోజులు అయితే రైలు చేయం పెట్టుకున్నారా, ఇప్పుడైతే ఫ్లాస్క్ పెట్టుకున్నారా, ఇది చాలా ఉత్సాహం కనపడుతుంది. అర్థమవుతుందా? ఇది యాత్రా సుఖం.
ఎప్పుడు ఉన్నది ఇది మా జేబులో అయిపోయిన తర్వాత అక్కడ కూడా తిరుపతిలో కూడా హుండీ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఉండదు ఇది అక్కడికి అయిపోతుంది అంతే హుండీ దగ్గర ఓవర్ తర్వాత ఏముంది ఇది యాత్రాసుఖం అట్లాగే యోగ సుఖం ఇప్పుడు బాగా ఎక్సర్సైజ్లు అవి ఇవి చేసామనుకోండి ఉత్సాహంగా ఉంటుంది శరీరం అది యోగ సుఖం అర్థమవుతుంది మళ్ళీ చేయలేదు అనుకో నాలుగు రోజులు తినేసామనుకోండి మళ్ళీ దేహం వచ్చేస్తుంది మళ్ళీ సుఖం లేదు అర్థమవుతుంది ఇవన్నీ తాత్కాలికమైనటువంటి సుఖాలు ఈ తాత్కాలిక సుఖాలు పరమేశ్వరుడి దగ్గర నుంచే వస్తాయి ఆ సుఖాలు కల్పిస్తాడు కానీ ఇవి చిన్న చిన్న సుఖాలు చిన్న చిన్న నదులు కాలువలు ఇవన్నీ ఇవి ఒకప్పుడు సముద్రంగా మారాలి జ్ఞానసాగరం సుఖసాగరం ఆ సుఖం వైపు కూడా తీసుకుపోతాడు ఆ సుఖం వైపు తీసుకుపోయినప్పుడు అది మోక్షం ఈ సుఖాలైతే కామపురుషార్థం మొదటిది కేవలం మోక్షం రెండవది అర్ధమోక్షం మూడవది కామ మోక్షం ఓకే నెక్స్ట్ నమ ఉగ్రాయ చ భీమాయ చ ఉగ్రాయ చ భీమాయ చ ఈ ఉగ్ర శబ్దం ఏంటంటే ఒక కీర్తి ఒక ప్రకాశం ఒక గొప్పతనం ఒక వైభవం ఎవరిలైతే గోచరిస్తూ ఉంటుందో అది ఉగ్రాయ చ కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఒక వైభవంతో కనిపించారనుకోండి ఆ వైభవం ఎవరిది అని ఆలోచన చేస్తే ఇంతకుముందు మనం చూసినట్టుగా కూడాను అయ్యా నువ్వు మంచి గాయకుడివి ఆ గాన వైభవం ఎవరిదో తెలుసా పరమేశ్వరుడిది ఎందుకని ఆ విధంగా పాడడానికి గొంతు ఏదైతే ఉందో కంఠం అది పరమేశ్వరుడి యొక్క స్వరూపం అంతేకాదు అందులో గమకాలు ఉన్నాయి దానికి ఒక శాస్త్రం ఉంది సంగీత శాస్త్రం ఆ విధంగా పాడితేనే సంగీతం బాగుంటుంది కానీ ఏదో కప్పలచ్చినట్టు అరిస్తే ఉపయోగం లేదు కాబట్టి ఆ శాస్త్రం ఏదైతే ఉందో శాస్త్రాన్ని తెలిసి అతను ఆలాపన చేసినప్పుడు అంత అందంగా ఉంది ఆ శాస్త్రం ఏదైతే ఉందో అది ధర్మం ఆ ధర్మ రూపంలో ఉండేవాడు దైవం అర్థమవుతుంది ఇప్పుడు ప్రతిదీ అంతే ఇప్పుడు నాట్యశాస్త్రం అంతే సంగీతం అంతే కవిత్వం అంతే ఏది చూసినప్పటికి కూడాను ఎవరిలో ఏ విధమైనటువంటి వైభవం గోచరించినా సరేనా ఈవెన్ 3 సెంచరీలు చేస్తే కూడా ఆ సమయంలో భగవత్ కృపే ఎందుకో తెలుసా 3 సెంచరీలు చేయాలి ఎన్ని రన్స్ కొట్టాలా ఈ దేహం బాహుబలం ఉండాలి మనం తమ్ముందు చూసాం కదా ఆ బాహువుల్లో ఉండేటువంటి బలం ఎవరంటే పరమేశ్వరుడే ఎక్కడ బలం ఉన్నా కూడా సరేనా అది కూడా చక్కగా పట్టేవాడి చేతికి ఇచ్చేయకుండా మనుషులు ఇద్దరు లేనప్పుడు ఆ మధ్యలో చూసి బాల్ని ఏ విధంగా కొడితే పోతుంది 4 ఏ విధంగా కొడితే 6 పోద్ది ఎట్లా అవుట్ కాకుండా ఉండాలి కాబట్టి 300 రన్స్ కావాలంటే 300 రన్స్లో ప్రతి బాలు డేంజరే అదేడ ప్రతి బాలు ప్రమాదమే కాబట్టి ప్రతి బాల్ని జాగ్రత్తగా ఆడితేనే ఎన్ని రన్స్ కొట్టాడని కాదు అందరూ ఇట్లా ఆలోచిస్తున్నారు ఇన్ని రన్స్ కొట్టడం కాదు ఇంపార్టెంట్ ప్రతి బాల్ని జాగ్రత్తగా కొట్టాడు అది లేకపోతే ఏ బాల్ అయినా సరే అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది లే ఎల్బిడబ్ల్యూ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా చేశాడు చూసారా దీని వెనుక సునిశ్చితమైనటువంటి విజ్ఞానం ఆ బాల్ ఎట్లా వస్తుందో సరేనా లైన్ అండ్ లెంగ్త్ చూసుకోవడం దాన్ని ఏ విధంగా కొట్టాలి ఎట్లా కొట్టాలి దాన్ని ఏ టైప్లో కొట్టాలి ఈ వచ్చేటువంటిది ఏంటిది ఇది స్పిన్నా గూగులేనా అర్థం కావాలి దాన్ని అర్థం చేసుకొని కొట్టాలి అప్పుడు ఇదంతా జ్ఞానం మళ్ళీ కాబట్టి ఆ క్రికెట్కి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞాన రూపంలో ఉండేవాడు పరమాత్మే ఎందుకని నీ బుద్ధిలో రావాలి జ్ఞానం అనేటువంటిది అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి ఏ వైభవం ఎవరిలో గోచరించినా అది పరమేశ్వరుని యొక్క వైభవమే తర్వాత భీమాయచ ఇది రెండోది అంటే భయకారకుడు ఇదేంటి స్వామీజీ పరమేశ్వరుని నమ్ముకుంటే అభయం అన్నారు కదా మళ్ళీ భయకారకుడు అంటారు ఏంటి ఆయన్ని కాబట్టి భీమాయచ భయం కనుక పరమేశ్వరుని మనం ఆరాధిస్తే భయపడుతూ ఉండాలంటే ఎట్లా కష్టం కదా భయం పోవడం కోసం కదా భగవంతుని మనం ఆశ్రయిస్తున్నాం మరి ఈ భీమాయచ ఏంటి కాబట్టి భయకారకుడు అన్నప్పుడు నీకు దేనివల్ల అయితే భయం కలుగుతుందో దానికి భయకారకుడు అర్థమవుతుంది ఇప్పుడు సముద్రంలో తీసుకెళ్ళి రాయా నిన్ను దోసేస్తామన్నామనుకో హెలికాప్టర్లో తీసుకెళ్ళి హెలికాప్టర్లో ఎక్కించుకొని పోతుంటే ఎలక్షన్ కనుక్కుంటాడు సముద్రం మధ్యలో తీసుకుపోయి తోసేస్తామంటే ఒప్పుకుంటాడా ఎందుకని జరిగేది అదే ఎలక్షన్లో పోయేవాడు జరిగేది అదే ఫలం అది ఇప్పుడు కాకపోయినా రేపైనా మరి అది నీకు భయం ఎందుకని నీళ్లు నేను మునిగిపోతానేమో చనిపోతానేమో అగ్నిలో దోస్తే భయం
పెద్ద సైక్లోన్ వచ్చేస్తుంది గాలివాన, అక్కడ నేను మెడబెట్టి గైడ్ బయటికి ఏంటేస్తే భయం, ఓ ఇంత గాలి నేను ఎక్కడ పోతా అంటే దేన్ని చూసి నువ్వు భయపడేది ఇప్పుడు? ఆ గాలిని చూచి అంతేనా, అగ్నిని చూచి, ఆ జలాన్ని చూచి, వీటిని చూచే కదా నువ్వు భయపడేది. వాటిని భయపెడతాడు, ఇవి నేను భయపెట్ట. భీమాయచ ఏదంటే చూస్తాడరే చెప్పలా, భీషాస్మాద్వాత పవతే, మర్చిపోరా, భీషాస్మాత్ వాత పవతే. ఎవరికి భయపడి గాలి వీస్తూ ఉందో, కఠోపనిషత్తులో వెళ్ళలేదా, మన తైత్రీయంలో వెళ్ళలేదా మీరు? కాబట్టి ఎవరికి భయపడి గాలి వీస్తూ ఉందో, ఎవరికి భయపడి అగ్ని ప్రజ్వలించుతూ ఉందో, సరేనా, ఎవరికి భయపడి నదులు ప్రవహిస్తూ ఉన్నాయో, సుడిగుండాలు కూడా ఎవరికి భయపడి తిరుగుతూ ఉన్నాయో జాగ్రత్తగా. అది ఇప్పుడు గాలి కదిలిందంటే ఎవరికి భయపడి భయపడి, ఎందుకని, ఎప్పుడు సృష్టిలో కదిలిందో ఈ గాలి, ఎక్కడైనా ఆగే అవకాశం ఉందే చెప్పండి. జీవనదులు ఉన్నాయి, అవి ఏమన్నా మధ్యలో ఏంటబ్బా నేను నాసిక్ నుంచి బయలుదేరాను, యానం వరకు ఎక్కడికి పోయేది, మధ్యలో భద్రాచలంలో ఏదో కళ్యాణం అట, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని పులిహోర తినిపోతాం అనుకునే అవకాశం ఏమన్నా ఉందే, రెస్ట్ తీసుకునే అవకాశం ఉందే? మనం కొంతసేపు నడిచామనుకోండి మనకు కాళ్ళు నొప్పులు అవుతాయి, లేదా కూర్చుంటామా, లేదా తిరిగి 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 ఏమయ్యా పోదామలా సినిమా నేను రాలేను నేను ఎందుకని తిరిగి 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 వచ్చాను. నువ్వు 2-3 గంటలు తిరిగిన దానికి నేను తిరిగి 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 వచ్చానని మాట్లాడుతున్నావే, ఎప్పుడు తిరుగుతూ ఉంది గాలి చెప్పండి. కాబట్టి అనుకోవచ్చు ఏమయ్యా ఎంతసేపు తిరుగుతాను ఊరికి, కొద్దిసేపు నేను రెస్ట్ తీసుకుంటాను ఇంకా నేను తిరగలేను, రేపు మార్నింగ్ మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత నేను కదులుతాను అని గాలి అన్నట్టుగా ఎక్కడైనా చూశారా మీరు చరిత్రలో? భీషాస్మాత్ భయపడి, పరమేశ్వరుడికి భయపడి, అయ్యా ఎంతసేపని ఈ అగ్ని ఈ వేడిని భరించేది, నేను కొద్దిసేపు ఫ్రిడ్జ్లో కూర్చొని వస్తా, కుదరదు, ఫ్రిడ్జ్లోకి పోయి కూర్చుంటే నువ్వు ఇంకా అగ్ని ఎట్లా అవుతావు, ఫ్రిడ్జ్లోకి పోగా నువ్వు చలపడిపోతావు, మళ్ళీ అగ్ని ఎట్లా అవుతావు నువ్వు, కావాలంటే ఫ్లాస్క్లో పో, నువ్వు ఫ్లాస్క్లోకి పో, ఎందుకని టీ కాఫీ కనుక ఫ్లాస్క్లోకి వెళ్ళు, థర్మస్ ఫ్లాస్క్లోకి వెళ్ళు, అంతేగాని ఫ్రిడ్జ్లోకి పోవా, ఫ్రిడ్జ్లో పోయినా చలబడిపోతావు నువ్వు, చలబడిపోతే మళ్ళీ నువ్వు వేడి కాఫీ ఎట్లా అవుతావు నువ్వు ఇక్కడే. కాబట్టి అగ్ని కొద్దిసేపు చల్లబడతాను సార్, కుదరదమ్మా. మరి సముద్రంలో కెరటాలు కదలతానే ఉండాయి, ఎంతకాలంగా సృష్టి మొదలుకొని సముద్రుడికి ఏమన్నా ఉందే? నేను సృష్టి నుంచి కదులుతున్నా, ఇంక ఇప్పుడు కదలవు, అర్థమవుతుందే, మళ్ళీ ఎప్పుడే కదలేదు. లేదు శ్రీరామనవం కనుక సరేనా, ఉగాది నుంచి శ్రీరామనవం వరకు రెస్ట్, సముద్రంలో కెరటాలు లేవు అని అనుకునే అవకాశం ఉందే? నువ్వు ఎప్పుడైనా బీచ్కి పో, వాటి మార్చి పోతానే ఉంటుంది, అదేడా, ఎందుకని భీషాస్మాత్, ఆయనకి భయపడి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సాగరంలో పడి మనం ప్రాణం పోగొట్టుకుంటాం, దాన్ని భయపెట్టేవాడు నీకు భయం అవసరం లేదు, ఇక నీకు అభయం, ఎందుకని నిన్ను భయపెట్టేవాడిని భయపెడితే నీ శత్రువు నీ శత్రువు నీకు మిత్రుడే కదా, అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి నీకు భయాన్ని గెలిపించేటువంటి వాడిని ఎంతవరకు, మృత్యుర్ దావతి పంచమహా, అక్కడ వరకు పోద్ది. మృత్యువుని కూడా మార్కండేయుడి విషయంలో మృత్యువుని భయపెట్టేశాడు, ఏయ్ జాగ్రత్త ఏమని, అయం మదీయహ, ఎవరనుకుంటాడు అతన్ని, అతను నావాడు నా భక్తుడు, శివలింగాన్ని పెట్టుకుని ఉన్నాడు, పో నువ్వు పో గో, నేరుగా పోయాడు తట్టబుట్టు ఎత్తుకొని. ఎవరు? యముడు. కాబట్టి ఆ యముడు, యముడిని చూస్తే భయపడిన వాళ్ళు ఎవరు చెప్పండి? అందుకని ఎవరి వల్ల మనకు భయం కలుగుతుందో వాళ్ళ పేరు యముడని పెట్టుకుంటాం మనం. ఏమయ్యా తొందర తొందరగా పోతున్న ఆఫీస్కి, మాకు ఒక యముడు ఉండండి ఆయన మీకు, అర్థమవుతుంది. ఇంట్లో కూడా ఇంట్లో చెప్పేటప్పుడు లైట్గా చెప్తారు, తెలిసిన వాళ్ళు చెప్తారు, ఇంట్లో యముడు ఉండడు, అర్థమవుతుంది ఇప్పుడు అది వ్యవహారం. కాబట్టి యముడు అంటే ఎవరి వల్ల మనకు తీవ్రమైన బాధలు కలుగుతాయి అటువంటిది భయం, అటువంటి వాడిని భయపెట్టేటువంటి వాడు, అందువల్ల భయకారకుడు భీమాయచ. నెక్స్ట్ నమో అగ్రేవధాయ చ దూరే వధాయ చ. అగ్రే అగ్రే స్థిత్వా వధాయ చ వధం కుర్వన్. ఓ ఇక్కడే
నేను రాయడం ఏమి ఊరికే రాశాను మీకు, ముందుండి రక్షించేవాడు, దూరానుండి రక్షించేటువంటి వాడు. కానీ అక్కడ పదం ఏంటంటే అగ్రేవధాయ చ, ముందుండి చంపేవాడు. అసలు వధే వధాయ చ, వధ అగ్రే నీ ముందు ఫ్రంట్, ముందే ఉండి చంపేవాడు, దూరంగా ఉండి చంపేవాడు అని అర్థం. దూరే వధాయ చ, మనల్ని కాదు కనుక రక్షించేవాడు మనల్ని, మనల్ని శిక్షించేవాడు ఎవడో వాడిని వధించేవాడు. అర్థమవుతుంది ఇప్పుడు? అందుకని అర్థం కావడం కోసం అది రాశారు, ముందుండి చంపేవాడు అంటే ఇంకెవరు ఈ పుస్తకం ఎత్తుకోరేమోనని. అయా ముందుండి రక్షించేవాడు, ఇది ట్రాన్స్లేషన్లో కొద్దిగా అతి తెలివి. అగ్రేవధాయ చ, అగ్రే ముందుండి మనల్ని రక్షించేవాడు. సరేనా, ఎక్కడ ముందుండి? మన ముందే. అర్జునుడు కూర్చుని రథంలో ముందే కదా ఉన్నాడు, ముందుండి రక్షించాడు, నడిపి రక్షించాడు. అట్లాగే ఎందుకంటే అగ్రే స్థిత్వ అది అడ, ముందు కూర్చొని శత్రువునాం వధ కుర్వన్, వధం కుర్వన్. కాబట్టి ఎవడైతే మనకు శత్రువులుగా ఉండారో వాళ్ళని వధించడానికి శత్రువుతో మనకు భయము, ఆ భయం పోవాలి అని అంటే శత్రు వధ జరగాలి, శత్రునాశం జరగాలి. శత్రునాశం మన వల్ల జరగదు, పరమేశ్వరుడు వల్లనే జరుగుతుంది. ఎట్లా తెలుసా? ఒక్కొక్కప్పుడు ముందుండి చేస్తాడు. అగ్రే స్థిత్వ శత్రునాం వధం కుర్వన్, అది అగ్రే వధ తస్మై. కాబట్టి అర్జునుడు రథంలోనే ముందు కూర్చొని తనకు బాణాలు తగలకుండా, అర్జునుడికి బాణాలు తగలకుండా రక్షించాడు. ఇది ముందు. అట్లాగే దూరేవధాయ చ, ముందే లేకపోయినా దూరంగా ఉన్నా కూడా రక్షిస్తాడు. ఎట్లాగూ ఎక్కడో వైకుంఠంలో ఉండాడు అనుకుంటే నీవే తప్ప ఇతఃపరం పెరుగని గజేంద్రుడు అంటే అక్కడి నుంచి వచ్చి రక్షించాడు. కాబట్టి ఎక్కడో తీసుకెళ్లి పర్వతాల మీదకి ప్రహ్లాదుని దోసేస్తూ ఉంటే ఓ చిన్న ఒక కారాగృహంలో బంధించినట్టుగా ఒక గదిలో బంధించి ఆహారం కూడా లేకుండా చేస్తే అక్కడికి కూడా తీసుకెళ్ళి ఆహారాన్ని పెట్టినవాడు. ఎందుకని అంతటా ఉన్నాడు కనుక. మనకు దూరంగా ఉంటాడే కానీ ఆయనకి ఎవరూ దూరంగా లేరు. మన స్టాండ్ పాయింట్లో దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. అట్లా దూరంగా ఉండ కూడా దూరే వధాయచ. సరేనా, ఎదురుగా దూరంగా ఉండి కూడాను మీకు ఇంతకుముందు చెప్పాను నేను మహాభారతంలో ద్రోణ పర్వంలో, అది చాలా వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మహాభారతంలో ద్రోణ పర్వంలో ఏది యుద్ధం జరుగుతుంటే కురుక్షేత్రంలో అర్జునుడు ఒకరోజు వచ్చేసి వ్యాస భగవాను అడిగాడని చెప్పాను చూసారా, రాత్రి రథం వదిలేసి కృష్ణుడు అలా వెళ్ళిన తర్వాత వ్యాసుడి దగ్గరకు వచ్చి, తాతయ్య అంటే నాయన ఎందుకు నాయన ఉదయం నుంచి ఇంత శ్రమపడి యుద్ధం చేసి మళ్ళీ ఎందుకు వచ్చావు ఇప్పుడు అంటే, కాదు తాతయ్య నాకు ఒక సందేహం ఉంది. ఏంటని? నేను యుద్ధంలో ప్రతిరోజు చూస్తున్నాను తాతయ్య, నాకు ఎదురుగా దూరాన ఒక వ్యక్తి కనపడతాడు. వ్యక్తిని ఎందుకంటున్నానంటే అట్లా ఉంది, అది ధూమంలాగా ఉంది, పొగ కప్పినట్టుగా ఫాగీగా తెలుస్తూ ఉంటుంది నాకు, ఇదమిద్దంగా రూపం తెలియదు. ఆ ఒక తాటి చెట్టు ఆయన అంత ఎత్తున కనపడతాడు. కొంత దూరం అయ్యేటప్పుడు వెనక్కి పోతున్నట్టుగా ఉంటుంది, కొంత దూరం అయ్యేటప్పుడు సైడ్ వస్తున్నట్టుగా ఉంటుంది, కొంత దూరం వచ్చినప్పుడు ఈ వైపున వస్తున్నట్టుగా ఉంటుంది, ఒక్కోసారి దగ్గరకు వస్తున్నట్టుంటుంది. కొద్ది దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం కొద్ది కనపడుతుంది నాకు ఆ పొగ రూపం. మానవ రూపంలో పొగ ఉన్నట్టుగానే ఉంటే, పొగ రూపంలో మానవాకృతి, కానీ పైన జడలు ఉన్నట్టుగా ఉంటాయి. ఏదో ఒక చోట పాము ఉన్నట్టుగా ఉంటుంది, ఒక చోట త్రిశూలం ఉన్నట్టుగా ఉంటుంది, ఆకాశానికి అంటినట్టు కనపడతా ఉంటాడు. అటు పోతాడు, ఇటు వస్తాడు, అటు పోతాడు. ఇది ఏంటి అసలు? ఇది లేక నా భ్రాంతే? ఇదేమన్నా ఏదైనా మంచా? అయితే ఒక్కరోజు ఉండాలి, రెండు రోజులు ఉండాలి, ప్రతిరోజు ఏంటి? అప్పుడు వ్యాసుడు, అర్జున నువ్వు మహాత్ముడివి నాయన, నీకు మించిన మహాత్ములు ఈ ప్రపంచంలో ఎవరుండారో నాకు అర్థం కావడం లేదు. నిన్ను చూసి పొంగిపోతా ఉంది నా హృదయం, తాతయ్య హృదయం. ఎందుకో తెలుసా? శ్రీకృష్ణుడిని నువ్వు రథంలో పెట్టుకున్నావు నీ రథం దొరడానికి, పరమేశ్వరుని చూస్తూ యుద్ధం చేస్తున్నావు. నీకంతకన్నా ఎవరుండారా ఇటువంటి పరమేశ్వరుడా? అవును. మరి పరమేశ్వరుడైతే ఆయనకి ఏం పని కురుక్షేత్రంలో? యుద్ధానికే వచ్చాడు. తాతయ్య ఇది ఘోరంగా ఉంది, యుద్ధానికి వస్తే ధర్మం మాది కదా, అధర్మం వాడదు కదా, ఆ వైపు పోయి ఉండాడు ఏంటి తాతయ్య? అది కదా, ఎందుకంటే ముందు నేను నిలబడుకొని ఉన్నాను, ఆ వైపు ఉన్నాడు ఏంటి? నా వైపు కదా ఉండాలి, ధర్మం నాది కదా అని. చూడండి ఆయన, నీకు మేలు చేయడానికి ఆ వైపు ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా నీకు? దూరే స్థిత్వ, ఎందుకని? శత్రుణాం వధం కుర్వన్. దూరే వధాయచ, శత్రువును చంపడానికి. అదేంటి తాతయ్య? ఆయన వచ్చి ఈ పక్కకు వచ్చి ఇటుకతా చంపాలని. చూడు, ఈ పక్కకు వచ్చి నిలబడితే ఈశ్వరుడికి ఎదురుగా నిలబడేవాడు ఎవడు? త్రిశూలం ఎత్తుకొని నిలబడ్డాడంటే
ఇంకా అందరం పరిగెత్తుకుంటూ పోవడమే కదా, ఇక్కడ ఆడుంటాం, ఇంకా సంగారెడ్డికి వెళ్ళిపోతాం, ఇక్కడ ఆడుంటాం. ఈశ్వరుడికి ఎదురుగా నిలబడే శక్తి ఎవరికొంది? అందుకని ఆ వైపునే ఉండి, ఎందుకు అదంతా తిరుగుతూ ఉండాడు తెలుసా, అక్కడ ఎవడైనా స్ట్రాంగ్గా ఉంటాడు అనుకో వాణి, సరేనా, పర్వాలేదు అనుకున్నాడు అనుకో, ఇంకా నాకు ఎదురు లేదని, అప్పుడే పార్టీ కార్యాలయం తగలబెడతా ఉంటాడు. అప్పుడు ఓరే ఆయన ఇదే పార్టీ కార్యాలయం తగలబడుతుంది అని అప్పుడు ఆయన స్ట్రాంగ్గా కనపడతాడు. ఆ పక్కన ఉండే ఆయన అటుపోతాడు, అటుపోయిన తర్వాత అక్కడ కృష్ణాయిలు పోసుకుంటూ ఉంటారు. అప్పుడు ఈయన అనుకుంటాడు, అబ్బో నాదే కాదు, అది కూడా అట్లాగే ఉంది, సరేనా. వీళ్ళిద్దరిని చూసి వాళ్ళు ఎవరన్నా ఇటు ఇటు అన్నారనుకో, ఆ శత్రువు దగ్గరికి పోతాడు, మళ్ళీ పోయి అందరూ ముఖమ్మడిగా రాజీనామాలు. ఓరి నాయన ఏమైపోయిందా పార్టీ, అర్థమైందే, ఏ అర్జున ఈశ్వర లీలలు, పరమేశ్వరుని లీలలు ఎవరికి సాధ్యం? ఈ విధంగా నీ కోసమే ఉండాడు, ఎందుకని ధర్మం నీది గనక, ధర్మ రూపంలో ఉండేవాడు దైవం గనక నీ వైపు ఉండి, సరేనా. ఇది కేవలం అర్జునుడి వ్యవహారం, ఇదంతా అగ్రేవధాయచ, ముందుండి ఒకడు రక్షిస్తూ ఉన్నాడు కేశవుడు, దూరంగా ఉండి ఒకడు రక్షిస్తూ ఉన్నాడు శివుడు, రక్షించేవాడు ఒకడే శివుడు, కేశవుడు ఇద్దరు ఒకరే, ఒకడు దగ్గర ఒకడు దూరం, పో అర్జునుడి వ్యవహారం కానీ కనపడుతుంది. ఎదురుగా శివుడు ఉన్నాడు, రథంలో వచ్చాడు. కాబట్టి శత్రువుని ఇంకా కూడా తమాషా ఉంది, అసలు శత్రువు బయట ఉంటాడా లోపల ఉంటాడా? ఇది భగవద్గీత, ఎందుకో తెలుసా, అసలు బయట శత్రువు ఉంటాడు, బయట శత్రువు ఉంటే ఎవరికి నష్టం లేదు, సరేనా. ఇప్పుడు ఎండలు ఉన్నాయి, నువ్వు ఇంట్లో ఒక గదిలో మంచి చిన్న గది, సరేనా, 8x8 2 టన్ ఏసీ ఉండదు, నీకేం బాధ, ఏమో 2 టన్ ఏసీ 8x8 రూము చల్లగా ఉంటుంది, బయట ఎండ ఉంది, నీకేం బాధ, అర్థమవుతుంది. శత్రువు బయట ఉంటే బాధ లేదు, శత్రువు బయటే ఉండేది ఎప్పుడు, కానీ బాధ పెట్టేది లోపల. ఇక్కడ ఎట్లా పెట్టుదాడు వాడు బాధ? శత్రువు బయట ఉంటాడు, శత్రుత్వం లోపల ఉంటుంది, అండర్స్టాండ్ ది పాయింట్, శత్రుత్వం లోపల ఉంటుంది. ద్వేషి బయట ఉంటాడు, ద్వేషం లోపల ఉంటుంది, ఇది వ్యవహారం. మనలో ఉండే ద్వేషమే మనల్ని బాధ పెడుతుంది, కానీ వాడు మనల్ని ద్వేషించేవాడు కాదు, మనల్ని బాధ పెట్టేది. ఇది లేకుండా లోపల చూసుకుంటే నువ్వు ఎప్పుడు నవ్వగలుగుతూ ఉంటావు ఈ ప్రపంచంలో, లేకపోతే ఇప్పుడు ఏడుస్తూనే ఉంటావు, ఎందుకని ఏడిపించేవాడు లోపల చేరాడు అది వచ్చిన బాధ. ఒక మనిషి ఆనందంగా నవ్వుతూ ఉండాలి అంటే ప్రసన్నివా, ఎట్లా ఉండాలో తెలుసా, ఆ బయట ఉండేటి లోపల లేకుండా ఉండాలి, అప్పుడే ఉండగలవు. ఒకవేళ తాత్కాలికంగా బాధ వచ్చినా వెంటనే నువ్వు ఆనందంగా ఉండగలవు, అంతేగాని అవన్నీ వేసుకుని రాగద్వేషాలు లోపల కనుక వేసుకుంటే 24 గంటలు ఏదో ఆదిశేషుడు కనుక భూమిని మోసినట్టుగా. చూడండి ఎట్లున్నాను నేను, ఇదే రూపం. కాబట్టి శత్రు బయట ఉంటాడు, శత్రుత్వం లోపల ఉంటుంది. అందుకని హే అర్జున, జహి శత్రుం మహాబాహో, జహి జయించవాయ్ శత్రువుని, శత్రువుని పెట్టుకుని నువ్వు సుఖంగా ఆడుండగలవు. జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం, భగవద్గీత, జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం, అదే. కాబట్టి ఏదైతే ఈ కామక్రోధాలు అరిషడ్ వర్గాలు ఇవన్నీ లోపల జరిపోయినాయో, ఇవన్నీ శత్రువులు, వీటిని వధించాలి. వీటిని వధించడం కూడాను ఒక్కసారి ముందుండి వధిస్తాడు, ఒక్కసారి దూరంగా ఉండి వధిస్తాడు, ఆయన కృపతోనే ఇవన్నీ కూడా పోయే అవకాశం ఉంటాయి గనక. అగ్రే వధాయచ దూరే వధాయచ నమోహంత్రేచ హనీయసేచ హంత్రే, సంహారకర్త, సంహారకర్త అంటే సమస్తాన్ని తనలో విలీనం చేసుకునేవాడు పరమశివుడు, లయకర్త స్థితికర్త మహావిష్ణువు, సృష్టికర్త బ్రహ్మదేవుడు, లయకర్త పరమేశ్వరుడు, హంత్రి సమస్తాన్ని తనలో విలీనం చేసుకునేటువంటి వాడు ప్రళయకాలంలో. ప్రళయకాలంలో విలీనం చేసుకున్నాడు అనుకోండి, అంత మాత్రం చేత మన ప్రాబ్లం సాల్వ్ తాత్కాలికంగా అవుతాయి, అర్థమవుతుంది. పెయిన్ కిల్లర్స్ లాగానే మళ్ళీ కాజ్ అట్లాగే ఉంటుంది, ప్రళయకాలంలో విలీనమైపోతాం, మళ్ళీ సృష్టి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మన తట్టబుట్ట ఎత్తుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాం, మళ్ళీ బాధలు పడతానే ఉంటాం. కాబట్టి ప్రళయకాలంలో విలీనమైనంత మాత్రాన శాశ్వతంగా దుఃఖం పోదు. ఆ శాశ్వతంగా దుఃఖం పోవాలంటే పరమేశ్వరుడు యొక్క జ్ఞానంతోనే పోవాలి, అప్పుడే సంసారం సమూలంగా పోతుంది గనక. అది హనీయ సేచ, దానిని కూడా సంపూర్ణంగా పోగొట్టేటువంటి వాడు, తాత్కాలికంగా బాధలను ఉపశమింపజేసేటువంటి వాడు
హంత్రేచ హనీయసేచ. అట్లాగే ఈ భవసాగరం ఏదైతే ఉందో, ఈ భవ సంసారం ఏదైతే ఉందో, దీన్ని సమూలంగా నశింపజేసేటువంటి వాడు కనుక హనీయసేచ. కాబట్టి ఇది మోక్ష ప్రధానమైనటువంటి మంత్రం. ఎందుకో తెలుసా? హంత్రేచ హనీయసేచ. శివ ఏకోధ్యేయ శివంకర. ఇది అథర్వశిక ఉపనిషత్తు. అథర్వశిక శివ ఏకోధ్యేయ ఏక శివ ధ్యేయ. నువ్వు ధ్యానించదగినటువంటి వాడు శివుడు ఒక్కడే. ఎందుకని? శివంకర నీకు మోక్షాన్ని ప్రసాదించేవాడు కనుక. సర్వం అన్యత్ పరిత్యజ్య వేదం. సర్వం అన్యత్ పరిత్యజ్య శివ ఏకోధ్యేయ శివంకర. కాబట్టి సమస్తమైనటువంటి విషయాన్ని వదిలిపెట్టి శివుణ్ణే ధ్యానించు. ఎందుకో తెలుసా? నీకు మోక్షాన్ని శివంకరుడైన, శివం అంటే సుఖం, శాశ్వతమైనటువంటి సుఖం, దాన్ని నీకు ప్రసాదించేటువంటి వాడు అని కూడాను అథర్వశిక ఉపనిషత్ చెప్తూ ఉంది. కనుక నమో హంత్రేచ హనీయసేచ. నమో వృక్షేభ్యో హరికేశేభ్య. వృక్షేభ్యో వృక్షేభ్య వృక్షముల రూపం ఉండేటువంటి వాడికి నమస్కారం. హరికేశేభ్య హరికేశేభ్య హరితవర్ణం ఏంటో తెలుసా? పచ్చని పచ్చని వెంట్రుకలు కలిగినటువంటి వృక్షముల రూపంలో ఉండేటువంటి వాడు. ఎందుకని? కేశములు, హరిత కేశములు. హరికేశేభ్య పచ్చని వెంట్రుకలు కలిగినటువంటి వృక్ష రూపంలో ఉండేవాడు. ఏంటి స్వామిజీ పచ్చని వెంట్రుకలు వాటికి ఏందండి అని. మనకు నల్లగా ఉండేవి కదా పైన, వాటికి ఆకులు తెల్లగా ఉండేవి, పచ్చగా ఉండేవి. ఆకులు పచ్చగా ఉండే అని అర్థం. కాబట్టి పచ్చని ఆకులను కలిగినటువంటి చెట్ల రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడికి వృక్ష రూపంలో పరమేశ్వరుడిని ఆరాధిస్తూ ఉండడం ఎందుకో తెలుసా? మనకు మేలు చేసేటువంటి వాడు, మనకు హితం మేలు చేసేటువంటి వాడు. వృక్షం నీడ, పరమేశ్వరుడే మనకు తోడు నీడ. ఆయన మీద దృష్టి పడాలి. అయితే తోడు నీడ పరమేశ్వరుడే. అవి రక్షిస్తాయి మనల్ని. వృక్షాలు అనేక విధాలుగా రక్షిస్తాయి. గృహోపకరణాలుగా ఉపయోగపడతాయి, మనం గృహాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగపడతాయి, అనేక విధాలుగా రక్షిస్తాయి. అసలు ఇంతెందుకు మన ప్రాణవాయువుకి ఆధారంగా కనపడతా ఉన్నాయి. కనుక ఆక్సిజన్ ఇస్తాయి మనకు, మన దగ్గర కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. కాబట్టి వృక్షాలు మనల్ని రక్షిస్తూ పోతున్నాయి. కాబట్టి వృక్షాలని ఉపాసించేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ మనకు సనాతన ధర్మంలో ఉంది. కాబట్టి మారేడు చెట్టు, రావి చెట్టు, అశ్వత్థ వృక్షం, వీటినంతా కూడాను, ముఖ్యంగా ఈ మోదుగు చెట్టు, మోదుగు పూలు, ఇవన్నీ కూడా ఎందుకో తెలుసా? వాటి ఆకులు, మూడు ఆకులు కలిసి ఉంటాయి, ఒక ఆకులో మూడు ఆకులు కనపడతాయి. అందుకని దాన్ని గాయత్రి అన్నారు. త్రిపద గాయత్రి, మూడు పదాలతో గాయత్రి ఎట్లాగైతే ఉందో ఈ ఆకు కూడా అట్లా ఉంది. కనుక గాయత్రి కనపడతా ఉంది. ఓం భూర్భువ స్వః తత్ సవితుర్వర్యేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి, త్రిపద గాయత్రి కనపడతా ఉంది. కాబట్టి ఈ ఆకు గాయత్రి లక్ష్మీ స్వరూపము అని మనం పూజలో ఉపయోగిస్తూ ఉంటాం, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అట్లాగే అకార ఉకార మకారాలు వీటితో ఉండేటువంటి ప్రణవ స్వరూపం మూడు కనపడతా ఉండే ఆకులు అని చెప్పేసి. అంటే ఇటువంటి మన సంప్రదాయంలో మన జ్ఞానం, వేద జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానం అందించేటువంటి వాటికి సంబంధించినటువంటి వస్తువులు ఈ ప్రపంచంలో ఉండడం కూడా గొప్ప విషయమే. ఎందుకని? ఇవన్నీ మన జ్ఞాపకం చేస్తూ పోతున్నాయి. శాస్త్రము, ఈ వస్తువులు, ఇవన్నీ కూడా మన జ్ఞాపకం చేస్తూ పోతున్నాయి. కాబట్టి ఈ వృక్షాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు వచ్చింది, ఇది వచ్చిందా? ఎక్కడ? రెండవ అనువాకం. వృక్షాణాం పతయే నమః. సరేనా, వృక్షాణం పతయే నమః రెండవ అనువాకంలో వచ్చింది. కాబట్టి మళ్ళీ వృక్షరూపుడు అని వస్తూ ఉంది. కాబట్టి అశ్వత్థ వృక్షం మనం చూచాం, అశ్వత్థం. కాబట్టి అశ్వత్థ రూపం ఏదైతే ఉందో, మూలతో బ్రహ్మరూపాయ అశ్వత్థ వృక్షానికి శాస్త్రం ఎట్లా చెప్పింది? మూలం, మధ్యం, ఏది కొమ్మలు ఎక్కడైతే ఉంటాయో, చివర చిట్టారు కొమ్మ మూడు ఉంటాయి కదా, మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో రూప విష్ణవే అగ్రతః శివరూపాయ అశ్వత్థాయ నమో నమః. అశ్వత్థ వృక్షం దగ్గర పోయి మనం ఈ విధంగా నమస్కరిస్తూ ఉంటాం. ఎందుకని? ఊర్ధ్వమూల మతశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యశ్వపర్ణాని భగవద్గీత. కాబట్టి అశ్వత్థ వృక్షం, ఈ సంసార వృక్షం, దీని నుంచి విడిపడాలి. ఎట్లాగో ఇది, దీనికి ఎవరు ఆధారం? పరమేశ్వరుడి ఆదాయం. మూలతః బ్రహ్మరూపాయ, మూలతో బ్రహ్మరూపాయ మధ్యరూపాయ విష్ణవే. మధ్యలో స్థితికారకుడు, కాండము ఇదంతా కూడా బలంగా ఏదైతే ఉందో అది స్థితి.
అది విష్ణుదేవుడు. అగ్రతః చివర శివరూపాయ అశ్వత్థాయ నమో నమః, అటువంటి అశ్వత్థ వృక్షానికి నమస్కారం.